మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు రాజకీయంగా వివాదానికి తెరలేపై ప్రభుత్వ విమర్శలను ఎదుర్కొంటున్నా హైడ్రా మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. మూసీ తీర ప్రాంతాలను ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కాసేపట్లో కూల్చివేయనున్నారు. షాదర్ఘాట్లోని మూసానగర్, రసల్పురాలో ఖాళీ చేసిన ఆర్బీఎక్స్ పరిధిలోని మూసీ పరివాహక ఇళ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఆ ప్రాంతాల కుటుంబాల వారికి చెంచల్గూడలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. దీంతో అక్కడికి నివాసానికి వెళ్లిపోయారు. ఇది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ కూల్చివేతల కార్యక్రమం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా చాదర్ఘట్ పరిధిలో ఏదైతే మూసీ పరివాహక ప్రాంతం ఇప్పటికే మార్కింగ్ చేసుకుని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారో ఆ ఏరియాకి మూసానగర్ రసల్పుర ప్రాంగణంలో వందలాది మందిగా ఈ అక్రమ నిర్మాణాలను చేపట్టి ఈ మూసిని పూర్తి స్థాయిలో కబ్జా చేశారంటూ కూడా గతంలోనే హైడ్రా ఇతర మున్సిపల్ శాఖ అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని ఎవరైతే అంగీకరించి అక్కడి నుంచి కూడా తమ ఇల్లు ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇంటికి షిఫ్ట్ అయ్యారో ఆ ఇండ్లన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు సీజ్ చేస్తున్నాం అన్నట్టుగా కూడా ఇంట్లనంతా కూడా వారి ఇంటిని సీజ్ చేసి ఈ రోజు కూల్చడానికి అధికార యంత్రాంగాలు కూడా అక్కడికి చేరుకున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినటువంటి స్ట్రక్చర్లు అన్నింటినీ కూడా హైడ్రా కూల్చిపోతా ఉంది. ఇప్పటికే కొంత వ్యతిరేకత రావడము ఇదే మూసానగర్ రసల్పుర ప్రాంగణంలో కూడా చాలా మంది హైడ్రాకు వ్యతిరేకంగా మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా కొన్ని రోజుల పాటు వీళ్ళ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడి నుంచి ఈ ఇళ్లని ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇంటికి వెళ్ళలేము, ప్రభుత్వం మాకు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ మాకు వద్దు అంటూ మాత్రం వీళ్ళంతా ముక్త కంఠంతో చాలా రోజులుగా ఈ ఆందోళన చేపడతా ఉన్నారు. ఈ రోజు స్వచ్ఛందంగా ప్రభుత్వం చెప్పినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ ఈ మూసీ ఏరియాలో ఉండడం కారణంగా భవిష్యత్తులో కూడా మీకు ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు, దీంట్లో నుంచి బయటపడితే మీ పిల్లలకు ఎడ్యుకేషన్ విషయంలో, ఆడ పిల్లలకు స్కిల్స్ డెవలప్మెంట్ విషయంలో, ఇంట్లో పెద్దలకు కూడా ప్రభుత్వం అనేక రకాలుగా పథకాలు అందిస్తుందంటూ కూడా వారికి అవేర్నెస్ కల్పించి పూర్తిగా అర్థమయ్యే విధంగా వాళ్ళతో రాజీ పడించి వాళ్ళు అక్కడి నుంచి కూడా ఖాళీ చేసేటువంటి ఈ ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నంలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది ఇంకా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం జరగబోతోంది చాదర్ఘట్ ప్రాంగణంలో అనేది మాత్రం టెన్షన్ గా నెలకొంది. స్వచ్ఛందంగా వెళ్లిపోయినటువంటి వారి ఇళ్ళని కూల్చడానికి వస్తే స్థానికంగా కాలనీలు ఏదైనా కాలనీ వాసులు అడ్డుకొని ఇక్కడ బుల్డోజర్లు దింపకూడదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తే పెద్ద మొత్తంలో పోలీస్ బలగాలు అక్కడికి చేరుకొని వీళ్ళందరినీ కూడా చెదరగొట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అధికారులంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకొని స్వచ్ఛందంగా వెళ్లిపోయినటువంటి ఇండ్లని కూల్చడం కోసమే యంత్రాలు అక్కడికి తీసుకెళ్లి మరి కాసేపట్లో ఈ కూల్చివేత ప్రక్రియ ప్రారంభించనున్నారు. స్పందన అంటే రవితేజ, ఇప్పుడు ఏ ప్రాంతాల్లో అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి? ఈ ఉదయాన్నే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం చాదర్ఘట్ బ్రిడ్జ్ పరిధిలోని మూసానగర్ రసల్పురాలో వందలాది మందిగా ఈ ఇప్పుడు ఇంతకుముందు కుటుంబాలు నివాసం ఉండేవి, దాంట్లో సుమారు 30 నుంచి 40 వరకు కూడా వాళ్ళే స్వచ్ఛందంగా ఈ మూసీలో నుంచి మేము బయటకు వస్తామంటూ కూడా జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి విధంగానే నడుచుకుంటూ వారు జిల్లా కలెక్టర్ కేటాయించినటువంటి ఈ చెంచల్గూడ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళు షిఫ్ట్ అయిపోయి పూర్తిగా ఇంట్లో ఎలాంటి ఇంట్లో సామాగ్రి లేకుండా అంతా కూడా షిఫ్ట్ చేసిన తర్వాతే అధికారులకు ఇంటి తాళాలని హ్యాండ్ ఓవర్ చేసి దీన్ని కూల్చుకోవచ్చు అంటూ కూడా వాళ్ళే స్వయంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చినటువంటి సందర్భం కూడా నెలకొంది. వెళ్లిపోయిన వారి ఇళ్లని కూల్చేటువంటి క్రమంలో కొంత టెన్షన్ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వీటిని వ్యతిరేకిస్తా ఉన్నారు, వీటిని పూర్తి స్థాయిలో మాకు అవసరం లేదనే విధంగానే రాష్ట్ర ప్రభుత్వం పైన హైదరాబాద్ పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ రోజు హైడ్రా యంత్రాలు తీసుకొని మళ్ళీ చాదర్ఘట్ ప్రాంగణంలో కొంత రెండు మతాలకు చెందినటువంటి జనాభా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెన్సిటివ్ ప్రాంతం కావడంతో ఇప్పటికే పోలీసులు అదనపు ఫోర్స్ అక్కడికి చేరుకొని ఎవరు ఎవరి పైన తిట్టుకోకుండా ఎవరు అధికారుల పైకి రాకుండా విధులకు ఆటంకం కలగకుండా మాత్రం అక్కడ తగిన భద్రత ఏర్పాటు చేసి ఆ భద్రత నడుమనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినటువంటి స్ట్రక్చర్లన్నీ కూడా మరి కాసేపట్లో కూల్చివేసేటువంటి ప్రక్రియ. రవితేజ, ఇప్పటికే కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి, మరి హైడ్రా అధికారులు ఏమైనా గ్యాప్ ఇచ్చే అవకాశం ఉందా, ఇంకా కూల్చివేతలు ఇలాగే కొనసాగిస్తారు? నిన్న ఫిజికల్ గా వర్చువల్ గా కోర్టు ముందు హాజరైనటువంటి రంగనాథ్ చాలా క్లియర్ గా ఈ మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు, ఇవన్నీ కూడా హైడ్రా కూల్చివేయట్లేదు, మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి కమిటీ ఈ బాధ్యత తీసుకుంది,
హైడ్రా సర్వే నిర్వహించలేదు, హైడ్రా మార్కింగ్ పెట్టలేదు, హైడ్రా ఇక ముందు మూసి పరివాహక ప్రాంతంలో కూల్చబోదు అనే విషయం పైన చాలా స్పష్టంగా ఒక నోట్ రిలీజ్ చేశారు. ఇదే విషయాన్ని కోర్టులో కూడా వర్చువల్ గా హాజరైనటువంటి రంగనాథ్ ఈ విషయాన్ని జడ్జికి తెలిసే విధంగా కూడా తను ఈ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు కూల్చివేతలు రివర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అధికారులే తప్ప, మూసి రివర్ డెవలప్మెంట్ సంబంధించిన అధికారులే తప్ప హైడ్రాతో సంబంధం లేదు అన్నట్టుగానే నిన్న క్లియర్ కట్ గా ఒకటి ఇవ్వడం జరిగింది. హైడ్రా ప్రతి విషయంలో హైడ్రాని అనవసరంగా బదనాం చేస్తా ఉన్నారు. హైడ్రా హైదరాబాద్ ని రక్షించేటువంటి పనిలో ఉండగా దీన్ని దుష్ప్రచారం చేసి ఎక్కువగా దీన్ని బాగా నెగిటివిటీ పెంచేటువంటి వ్యక్తులు ఎక్కువయ్యారనేది అంతా కూడా క్లియర్ గా ఈ విషయాన్ని హైదరాబాద్ తెలియజేసింది. ఇప్పుడు జరగబోయేటువంటి కూల్చివేతలు మాత్రం అందరినీ కొంత టెన్షన్ కి గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని ఎవరు కూడా ఆందోళన చేయకుండా వారందరినీ కూడా ఒకరొకరిని షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పటికీ ఇంకేమైనా గొడవలు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అదనపు బలగాలు అక్కడికి చేరుకొని అధికారులకు సెక్యూరిటీ కల్పించి మరి కాసేపట్లో ఈ కూల్చివేతలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి.